హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన మధురమా డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం నేను టూ వీక్స్ నుంచి వీడియోస్ చేయలేకపోయాను ఎందుకంటే ఒకటి మా ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చి ఇద్దరు చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సో దానివల్ల నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో నాతో షేర్ చేసుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇలా ఎన్నో ఫ్యామిలీస్ కరోనా వైరస్ బారిన పడి ఎంతో బాధపడుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మన ఇంట్లో కోవిడ్ అందరికీ వచ్చినప్పుడు మనము ప్యానిక్ కాకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో డాక్టర్ హరీష్ తెన్నేటి గారి మాటల్లో వినండి హలో నేను డాక్టర్ హరీష్ తెటి ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేస్త్రపాతి ఇన్స్ట్రక్టర్ మధురమా డ్రీమ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం కరోనా గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మా దగ్గరికి సో దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా దీన్ని మేనేజ్ చేయాలి అందరూ భయంగా ఉంటారు ఎవరికి ఏమవుతుందో తెలీదు అనే భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని ఒక మంచి క్వశ్చన్ అడిగారు మధురమ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇంట్లో అందరికీ పాజిటివ్ వస్తే మా అందరికీ వచ్చింది కాబట్టి కలిసిగట్టుగా ఉంటాము అనుకోవడం తప్పు ఓకేనా ఎవరి ఐసోలేషన్లో వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి పోనీ అన్ని రూమ్స్ లేకపోయినా డిస్టెన్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మాకు వచ్చేసింది కాబట్టి ఏమీ కాదులే అందరూ కలిసే ఉండొచ్చులే అని ఎప్పుడు అనుకోకూడదు సరేనా మాస్కులు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఎవరి విరులన్ స్టేజ్ ఎలా ఉందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వన్ తర్వాత ఏదేమైనా కానీ కరోనా వైరస్ పద్నాలుగు రోజులు ఫోర్టీన్ డేస్ ఆఫ్ దాని పీరియడ్ టైం పీరియడ్ ఆ పద్నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి దీనికి మనము బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే అపార్ట్మెంట్లో ఎవరో ఒకరికి చెప్పండి తప్పు లేదు దాన్ని ఒక స్టిగ్మా లాగా అమ్మో తెలిసిపోతే ఏమవుతుంది అనే భయం పెట్టుకోవద్దు అవన్నీ తర్వాత ముందు మీకు కావాల్సిన హెల్ప్ తీసుకోవడానికి ఎవరికైనా ఒకళ్ళకి కాలనీలో ఉంటే కాలనీలో వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి మీరు వాళ్ళకి అంటించకూడదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫుడ్ తెచ్చి ఇవ్వడానికి వచ్చినా లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చినా టెస్ట్లకి టెస్ట్లకు వచ్చినా దూరంగా ఉండి మీరు సిక్స్ ఫీట్ వాళ్ళు పెట్టి వెళ్ళిపోయాక మీరు తీసుకోవచ్చు ఓకే తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు సైకలాజికల్గా ఒకళ్ళకొకరు ధైర్యం చెప్పుకుంటూ ఏమీ కాదు అన్నది నిజం అంటే వెయ్యి వంద మందికి వస్తే తొంభై ఐదు శాతం ఏ ప్రమాదం ఉండదు కాబట్టి మీరు తొంభై ఐదు శాతంలోనే ఉండొచ్చు ఓకేనా ఆ ఫైవ్ పర్సెంట్ మనకి ఫోర్టీన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత తెలుస్తుంది అంతవరకు ముందే భయపడిపోయి నాకేమైపోతాను నాకేమైపోతానని టెన్షన్ పడకూడదు వెరీ ఇంపార్టెంట్ తర్వాత థర్డ్ డేకి టెస్ట్ చేయించుకోవాలి ఫోర్త్ డే ఫిఫ్త్ డే తర్వాత ఇంకా పెరుగుతుందంటే చెస్ట్ సిటీ స్కాన్ చేయించుకోవాలి హెచ్ఆర్ సిటీ అంటారు చేయించుకోవాలి దాని తర్వాత బ్లడ్ టెస్టులు రిపీట్ చేయించాలి అందరికీ కూడా ఇంట్లో ఏ సిమ్టమాటిక్ ఉన్నా రిపీట్ చేయించండి మీకు ఇందులో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ లైక్ డీ డైమర్ సిఆర్పి ఇవి రైజ్డ్ ఉంటే మాత్రం వాటిని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తుండాలి టూ డేస్కి ఒకసారి లేదు స్టాండర్డ్గా ఉన్నాయి అనుకుంటే మీరు మెడిసిన్స్ టైంకి థర్డ్ డే తర్వాత స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా మీరు సొంత మెడికేషన్తో స్టార్ట్ చేయద్దు అంటే డాక్టర్ మూడు డోసులు వేసుకోమంటే నాకు ఏం లేదు కదా టూ డోస్ వేసుకుంటా సరిపోతుందిలే అని ఎప్పుడు మీరు మధ్యలో ట్రీట్మెంట్ మధ్యలో మీ ఓన్గా మీరు చేంజెస్ చేసుకోవద్దు ఓకే అందరూ ఐసోలేషన్లో ఉండాలి ఎవరి ఫుడ్ వాళ్ళు సపరేట్గా తీసుకోవాలి తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి ఒక పెద్ద బిన్ లాగా లాగా పెట్టేసి దానిలో మనము అన్నీ వేసేసి ప్యాక్ చేసేసేయడం ఒక వెరీ గుడ్ హ్యాబిట్ దాన్ని మళ్ళీ డిస్పోజ్ చేసేయచ్చు మీరు మంచిగా ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు విండోస్ ఎక్కువసేపు తెరిచి ఉంచండి విండోస్ తెరిచి ఉంచి వెంటిలేషన్ అయ్యేటట్టు అమ్మో ఎవరు చూసేస్తారేమో వాళ్ళకేమైనా అవుతుందేమో అని టెన్షన్ పడద్దు అలా గాలిలోంచి ట్రావెల్ చేసుకుంటూ వైరస్ వెళ్ళదు ఓకే మీరు విండోస్ అవన్నీ తెరుచుకోవచ్చు ఫ్రీ వెంటిలేషన్ ఉంటే తొందరగా మీకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి మీరు ఒక కంజెస్టెడ్ రూమ్లో ఉంటే ఇబ్బంది పడతారు తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మానిటర్ చేస్తున్నప్పుడు ఎవరికైనా సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళని అడ్మిట్ చేయండి అందరూ వెళ్ళి ఒకటేసారి అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు ఓకే ఎవరికైతే సిమ్టమ్స్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత ఆక్సిజన్ పడిపోతుందో టెంపరేచర్ తగ్గట్లేదో అలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళి అడ్మిట్ అవ్వాలి లేకపోతే అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు అన్నెసెసరీగా హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే హాస్పిటల్కి వెళ్తేనే ట్రీట్మెంట్ అవుతుంది ఎంతమంది ఉన్నాం ఏమైపోతామో అనే టెన్షన్ పడద్దు ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు చాలా మందికు టెన్షన్ పడుతున్నారు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఏమైపోతుంది పిల్లలున్న ఏమీ కాదు పిల్లలకు వచ్చినా తొందరగానే మానుతుంది ఎక్కడో వెరీ రేర్ తప్ప నార్మల్గా పిల్లల్లో పెద్దగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు టెన్షన్ పడాల్సిన పని లేదు సిమ్టమ్ అనిపిస్తే అప్పుడు మీరు భయపడకుండా హాస్పిటల్ అడ్మిషను లేకపోతే డాక్టర్ సలహాను తీసుకోవచ్చు అంతేగాని ముందే భయపడిపోయి ప్యానిక్ చేసుకోవద్దు సిచ్యువేషన్ని రైట్ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళున్నా చిన్నపిల్లలున్నా అందరూ మీరు మెడిసిన్ టైం టు టైం వాడితే సరిపోతుంది మీరు ఎప్పుడైతే పానిక్ సెటింగ్ చేస్తారో అప్పుడే మీకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది అప్పుడే మీకు అదవుతుంది మీరు ముందే యాంటీవైరల్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ టైం టు టైం స్టార్ట్ చేసేస్తే మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుంటే ఫైవ్ డేస్ తర్వాత గనక టెంపరేచర్ ఇంకా పెరుగుతోంది ఆక్సిజన్ ఇంకా తగ్గుతోంది అనుకుంటే అప్పుడు మీరు స్టీరాయిడ్ స్టార్ట్ చేయడమో లేకపోతే డాక్టర్ సలహా మీరు అడ్మిట్ అవ్వడమో చేయొచ్చు అంతవరకు ఇంట్లో అందరికి వచ్చేసింది ఏమైపోతుంది ఏమవుతుందని ప్యానిక్ అవ్వద్దు ఓకే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ తర్వాత ఈ వై వైరస్ వచ్చిన వచ్చిన టైంలోనో లేకపోతే దాని తర్వాత మీరు ఎవ్రీడే ఏదో శానిటైజ్ చేసేసుకోవాలి ఇప్పుడు రూమ్ శానిటైజ్ చేసుకోవాలి ఇప్పుడు శానిటైజ్ చేసుకోవాలని భయం పెట్టుకోవద్దు అలా వైరస్ ఎక్కడికి పోదు అలా వైరస్ అక్కడి నుంచి రాదు ఓకే సో ఇంకా వచ్చిన దగ్గర నుంచి అన్నీ కడిగేసుకుని మొత్తం అంత నార్మల్గా శానిటైజ్ క్లీనింగ్ ఒకసారి మాప్ చేంజ్ చేసుకోండి మామూలు ఎక్కడైనా మీరు వాడిన బెడ్షీట్లు అట్లా ఉంటే తీసేసి వాష్ చేసేయచ్చు అంతే కానీ ఏదో ఇం ఇంట్లో తిరుగుతుందేమో వైరస్ అన్నట్టుగా భయం పెట్టుకోవద్దు భయమే మేజర్ దీనికి సో భయపడకండి ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీరు రిపోర్ట్స్ చేసుకుంటే కనుక రిపోర్ట్స్ ఉంటే కనుక మెయిల్ చేయండి నేను కంపల్సరీగా చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏం డౌట్ ఉన్నా సరే మీరు డిఆర్ హెచ్ఏఆర్ఎస్ఎస్ హరీష్ టీఎన్ఏన్ ఎన్ఎట్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను తీర్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓపిక విన్నందుకు విన్నారు కదా ఫ్రెండ్స్ డాక్టర్ గారు చెప్పిన సలహాలని సూచనల్ని తప్పకుండా పాటించి కరోనాని ధైర్యంగా ఎదుర్కొని జయించండి మీ అందరికీ ఉపయోగపడే కరోనా రిలేటెడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో